అన్ని కూడా కొసర్ల కింద. నేను ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ మెయింటెనెన్స్కు మళ్ళీ టిప్పులాగా దాని ఏమంటారు రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మళ్ళీ 5,000 గజాలు జూబ్లీ హిల్స్లో దట్ ఇట్ సెల్ఫ్ అదే ఇప్పటికే నేను 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అదే ఆఫీస్కు ఇది ఆ కంపెనీకి చేసింది. దాంట్లో ఎవరూ తలా తోకలేదు. అదృష్టవశాత్తు ఆయన వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాగానే ఆయన ఎంక్వైరీ చేసి ఆయనకున్న ఔదార్యం వల్ల ఆ స్కామ్ దాన్ని సెట్ చేశాం కదా, కరెక్ట్ చేశాం కదా, ఆస్తి ఎంత వచ్చిందని చెప్పి దాని మీద ఫర్దర్ ప్రొసీడ్ కాలే. పోనందు కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది ఇంత జరిగితే గవర్నమెంట్ ఎందుకు చేయలేదని. అది ఆయన ఔదార్యం ఆ రోజు, లేకపోతే అప్పుడే ఈయన ఊచలు లెక్క పట్టాల్సి వెళ్లాల్సిన వాడు చంద్రబాబు నాయుడు. ఇది ఆ రోజు కేసు జరిగింది. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏదంటే మీకు ఆ రోజు నుంచి ఆయనకు మళ్ళీ అవకాశం వచ్చి 2014-19 అప్పట్లోనే ఆయన ఎలాంటి స్కెచ్ వేశాడనేది ప్రూవ్ చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ఎప్పటికైనా హిస్టరీలో నిలిచిపోయిన స్కామ్స్టర్ ఎవరైనా ఉన్నారంటే అలాంటివి అతి కొద్ది మందిలో ఈయన పేరు కూడా పెట్టగలిగిన, చంద్రబాబు నాయుడు పేరు పెట్టగలిగినంత ఘనత అప్పట్లోనే సాధించిన వ్యక్తి. అప్పటికి ఇప్పటికీ ఏమీ మారకపోగా అంతే క్రూడ్గా అలాగే చేస్తున్నాడనేది మనకు ఇప్పుడు మనకు కూడా 2014-19 మధ్య కూడా ఆయన అదే నైజం చూపించారు. సేమ్ అదే టైప్ పూర్వం దొంగలు ముఠాలు ఏమైనా పడితే వాటికి ఒక ఎట్లా వ్యవహరించే వాళ్ళని దాన్ని బట్టి పలానా వాళ్ళని కనుక్కునే వాళ్ళంట. ఈ స్కామ్స్ చూస్తే ఇది చంద్రబాబు నాయుడు అని చెప్పి మార్కు ఇప్పుడు కనపడుతున్నాయి. 2014-19 మధ్య మీరు చూస్తే స్వభావం సేమ్. అమరావతిలో స్టార్టప్ ఏరియా, కోర్ ఏరియా, 1700 ఎకరాలు ఏదో ఊరు పేరులోదో లే ఉందో ఒక బో కంపెనీ పట్టుకొచ్చేసి వాటికి ఒక బోగస్ దీని తరపున ముందు పెట్టి 1700 ఎకరాలు అప్పనంగా వాటికి కోర్ ఏరియా. వాటికి ఇచ్చిన కన్సెషన్స్ ఏంటంటే ఈ 1700 ఎకరాలు కోర్ ఏరియా పక్కనే అడ్మినిస్ట్రేటివ్ ఏరియా రావాలి. ఏమేమి వస్తాయి ఇందులో? చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్, గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ, సెక్రటేరియట్, అంటే కోర్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ హార్ట్ బ్రెయిన్ ఏది ఉంటుందో అది ఈ స్టార్టప్ ఏరియా 1700 ఎకరాల పక్కన రావాలి. ఇది డెవలప్ అయిన తర్వాతనే మిగిలినవన్నీ కావాలి. అలాగే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం అంతా 5,500 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి 2 ఏళ్లలో. ఆ కంపెనీ తన బిజినెస్ అంతా పూర్తి చేసుకోవడానికి 5 ఏళ్ల చొప్పున 3 సార్లు ఇచ్చేస్తూ 15 ఏళ్ల పాటు సమయం. సేమ్ అదే టైప్ అప్పట్లో గచ్చిబౌలి, మామిడిపల్లి, హైదరాబాద్లో ఎట్లయితే 100 ఎకరాలు 400 ఎకరాలు ఇచ్చేసి ధారాదత్తం చేస్తూ ఊరు పేరు లేని కంపెనీ చేశారు. ఇక్కడ ఏకంగా రాజధానిని అక్కడ ఉన్న 30,000 మంది ఉసురు కొట్టుకుంటూ రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చి వాళ్ళ ఏరియాస్ ఎట్లా డెవలప్ చేయాలో, జనరల్గా ఏదన్నా మొదలైనప్పుడు ప్రజల దగ్గర అందులో తీసుకున్నాక ఆ ఏరియాస్ కూడా డెవలప్ కావాలి, టోటల్ డెవలప్మెంట్ ఎట్లని చూడాల్సింది పోనిచ్చి, ఏదైతే తన బినామీలో లేకపోతే తన ఒప్పందాలు చీకటి ఒప్పందం చేసుకున్న కంపెనీను వాటిని తీసుకొచ్చి వాటికి మొత్తం వేసి ఇదయ్యాకనే మిగిలిన డెవలప్మెంట్ అని చెప్తూ అక్కడే అంటే ఒక జూబ్లీ హిల్స్ను అలాంటి ప్రాంతాన్ని ప్రైమ్ ప్లేస్ను క్రియేట్ చేసిన క్రీమ్ అంతా తనకు తన బినామీలకు. అక్కడే నారాయణ కూడా 58 ఎకరాలు కొంటాడు. అది కేసు నడుస్తోంది ఇప్పుడు. A1 అయినా A2 అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న ఇది, అది ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది. ఎక్కడైతే ఇది దానికంటే ఇది మరి అయినా అది అది రాష్ట్రం సొమ్ము. ఇది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి క్యాపిటల్ డెవలప్మెంట్. అది క్యాపిటల్ డెవలప్మెంట్కి భూములు ఇచ్చిన వాళ్ళకు సంబంధించిన ల్యాండ్స్ ఏమవుతాయో వాటి డెవలప్మెంట్కి ఏంది అనేది చూడలే. ముందు ఇది 3,000 ఎకరాలు అనుకున్నారు, మళ్ళీ ఎందుకు అది 1700 ఎకరాలకు దిగింది, మరీ ఎక్కువ అవుతుంది అని అనుకున్నారో తెలియదు. సో 3,000 ఎకరాలు కాస్త 1700 ఎకరాలు 1700 ఎకరాలు క్రీమ్ ఎంటైర్ డెవలప్మెంటు ఆయన కలలుగా నిజమైతే
ఇది 100,000 కోట్లకు 40,000 కోట్లు 50,000 కోట్లు డిపెండింగ్ అనగా ఎంతైనా దాని వాల్యూ పెరిగే కొద్దీ అదంతా మింగేయచ్చు అనేది ఆలోచన. ఇక్కడ సేమ్ ఎక్కడ లేని కన్సెషన్స్ అన్ని దానికే ఇచ్చి ఉల్టా ఎవరైనా డెవలప్మెంట్కి ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వేసుకుంటారు, వేసుకొని ఎదురు ఇస్తారు. ఇక్కడ పెట్టుబడిలో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీ డెవలప్మెంట్, అమ్ముకోవడం మాత్రం అంతర్జాతీయ స్థాయి, ఇది వాళ్ళు చేసుకుంటారు. దానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఆల్ క్రీమ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్ ఏరియా అంతా అక్కడే వస్తుంది. హాట్ కేక్ లాగా అమ్ముడు పోయేదానికి అవసరమైనవన్నీ క్రియేట్ చేసి ఇది మామూలు ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ బిల్డర్కి ఇచ్చినా అంతకంటే బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు. మన ఊరి బయట ల్యాండ్లోనే తీసుకున్నప్పుడే 60-40 నడిచేటప్పుడు లేదా 50-50నో 40-50-60 ఏదో ఒక రేషియో నడిచేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ ప్రవేశిస్తున్నప్పుడు అట్లా ఆలోచించినా కూడా ఇది ఉల్టా మనం ల్యాండ్ ఓనరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కేవలం ఒక అంతర్జాతీయ స్థాయి డెవలప్ చేయడం కోసం అంటూ అడిషనల్ కన్సెషన్స్ ఇచ్చి దాన్ని అది అమ్ముడు పోవడానికి అవసరమైన అన్ని రకాల ఇవి కూడా అక్కడ క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళని నమ్మిన తర్వాతే లేదా వాళ్ళ డెవలప్ అయిన తర్వాత మిగిలినవని పెట్టే క్రైటీరియా ఇది ఎక్కడన్నా ఉంటుంది ఆ ప్రపంచంలో. ఒక్క మనకి ఇక్కడ అమరావతి అనబడే ఈ భ్రమరావతిలో లేదా వర్చువల్ దీన్ని క్రియేట్ చేసి 100,000 కోట్లు మింగేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కామ్లో పార్ట్గా మాత్రమే జరుగుతుంది. సో 2004-03 ఏం చేశారో 2014 వచ్చిన తర్వాత అంటే 10 ఏళ్ల తర్వాత ఆయన విశ్వరూపం, ఆయన ఆలోచనలు, ఆయన వికృతమైన దోపిడీ ధోరణి కానీ మనస్తత్వం కానీ అది ఏ రకంగా చూపించారనేది అక్కడ కనపడుతుంది. అలాంటిదే చిన్నది టిప్పు మనం అందరం ఈ మధ్యనే దేనివల్ల అయితే ఈయన అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి 60 రోజులు అక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. సీమెన్స్ స్కిల్ స్కామ్గా పేరు వచ్చింది ఈ మధ్య, సీమెన్స్ది కుంభకోణం, సీమెన్స్ పేరుతో కుంభకోణం, అది కూడా మీ అందరికీ తెలుసు. 300 కోట్ల పైగా ఎట్లా లాక్కోవాలా, ప్రజల సొమ్ము మింగేయాలనుకుని దాన్ని 10% చేసి దానికి 90% అంటే 3,000 కోట్లు సీమెన్స్ ఇస్తుందని అక్కడి నుంచి ఇద్దరు దొంగలు వస్తే అసలు వాళ్ళు ఎట్లిస్తారు, ఏమిస్తారు, ఆ 3,000 కోట్లు గ్రాంటీని ఎయిడ్ కదా, గ్రాంటీని ఎయిడ్ అంటే పెడితేనే కదా మనం పెట్టాల్సింది, వాళ్ళు ఎంత పెడితే మనం అంత రిలీజ్ చేయాలి కదా కాకుండా దానికి బదులుగా ఈ 10% అని ఏది అన్నారో అదే 100% నేరుగా రిలీజ్ చేయడం, ఆ చేయడానికి అవసరమైన రకంగా అవుట్ సైడ్ ఒక బయట వ్యక్తిని, ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చేసి అతనికి 4 పోస్టులు స్పెషల్ సెక్రటరీగా ఇంక్లూడింగ్ సీఎంఓలో సీఎం తన సెక్రటరీగా కూడా పెట్టుకొని 5 నెలల్లోనే 2014 అధికారంలోకి ఈసారి లాస్ట్లో అయితే ఇదవుతుంది ఫస్ట్లోనే కొట్టేయాలన్నట్టున్నారు. 2014 జూన్లో వస్తే ఆగస్టు నుంచే మొదలవుతుంది ప్రాసెస్. 2015 ఎండ్కంతా దాదాపు పూర్తి అయిపోతుంది. 2015కంతా 2015 ఫిబ్రవరి నుంచి ప్రాసెస్ మొదలవుతుంది క్యాబినెట్ అప్రూవల్. డిసెంబర్ 2015 నుంచి మార్చి 2015 మధ్య 371 కోట్లు ట్యాక్సులు కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నారు కాబట్టి 330 కోట్లు నేరుగా ఒక షెల్ కంపెనీలోకి వెళ్ళి